మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం వచ్చరికి జియాగూడలో ఉన్నాం. మనందరికి తెలుసు హైడ్రా మూసీ ఈ రెండు పేర్లు అనేది బాగా హైదరాబాద్ సంచలనంగా మారింది. సో మూసీ పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా మంది ఇల్లు కూల్చివేయడం జరిగింది. సో వాళ్ళకి ఆల్టర్నేషన్ గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఎలా ఉందో అనేది మా మనంటి ద్వారా మీరు చూడండి. సో మనం చూసుకోవచ్చు, ఇదే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. వీళ్ళకి పాపకి చూసారు కదా, ఇదంతా హాల్ ఇది, ఈ కొంచెం హాల్ ఇది. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి ఇంకొక రూము. డబుల్ బెడ్రూమ్ లోనే ఒక రూమ్, ఇది అటాచ్ వాష్రూమ్. దీనికి సో ఇది వచ్చరికి వాష్రూమ్. ఒకసారి డోర్ దగ్గర వాష్రూమ్ ఎలా ఉంది చూసుకోవచ్చు. ఇది వచ్చరికి వాష్రూమ్. సో ఇంకో రూమ్ ఎక్కడ ఉంది? సో ఇది వచ్చేసరికి ఇంకొక రూమ్. చూసారు కదా, ఇది వచ్చేసరికి ఇంకో రూమ్. దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంది. జనరల్ బాత్రూమ్ ఇచ్చారు. సో చూసుకోవచ్చు, ఇది ఇంకొక వాష్రూమ్. బాల్కనీ కూడా ఉందా? ఇది వచ్చారు కిచెన్. ఇది సో చూసుకోవచ్చు, కిచెన్ కూడా ఉంది. ఇది వాష్రూమ్, బాల్కనీ ఇది, అదే బట్టలు ఉతుక్కోవడానికి. సో చూసుకోవచ్చు, ఇది వచ్చరికి బాల్కనీ లాగా ఉంది, లైక్ బట్టలు ఉతుక్కోవడానికి కానీ అలాంటివి. చాలా మంది మాకు కంప్లైంట్ రావడం ఏంటంటే వాటర్ సరిగా రావట్లేదు, లిఫ్ట్ పని చేయట్లేదు, రూమ్ సరిగా లేవు, వాటర్ ఫెసిలిటేషన్ సరిగా వెళ్ళట్లేదు కిందకని చెప్తున్నారు. సో ఇదంతా నిజమా అబద్ధమా అని పూర్తి వివరాలు ఎవరైతే ఇప్పుడు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి, ఎలా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి? అయితే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఫస్ట్ అయితే మీరు రాండి అందరూ, మీరు వచ్చిన తర్వాత చూడండి. ఇప్పుడు 1 అవర్ వెళ్తారంట, దీని తర్వాత 1.5 అవర్ 2 అవర్స్ పెంచారంట. వాటర్ కూడా టైం ఉంటుంది, అంటే వాటర్ మార్నింగ్ ఒకటేసారి వెళ్తారు వాటర్. మనం తాగడం కాదు, కిందకి రెండు తెచ్చుకోవాల్సి వస్తుంది, బబుల్స్ అన్న ఇవన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒకటి పొద్దున్న ఇంపొకటి అవైలబుల్, మనం దేనికైనా అన్ని గంటలకు అవి వాటర్ వాడుకోవాలి. దాని తర్వాత చెప్పారు ఇక అది ఒకటే టైం కదా, పొద్దున ఒకటే టైం ఇస్తారు వాటర్. ఇక ఇంకేందంటే ఇంకేం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది ఇల్లు అయితే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే, మేము 40 లక్షలు బెడ్ కట్టాం, 1 కోటి రూపాయలు బెడ్ కట్టాం, మేము కట్టిన దానికి నష్టపోయాం, గవర్నమెంట్ మాకు ఏదో చిల్లా చితకమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నారు, దీంట్లో సరైన సదుపాయాలు కూడా లేవు, కనీసం వాటర్ సదుపాయం కూడా సరిగా లేదన్నారు. సో దానికి దీనికి ఏమన్నా పొందనుందంటావా? అట్లేం లేదు, మంచిగానే అయితే ఉంది ఇక్కడ. అక్కడ అక్కడ కాకుండా మనము ఈ కాలనీ మంచిగానే ఉంది ఇక్కడ. ఇక్కడ అన్ని సిస్టమ్ కింద మంచిగా ఉన్నాయి, మెయింటెనెన్స్ కింద మంచిగా బాగుంది మొత్తము. మీ పిల్లల చదువులకి ఏమైనా అంతరాయం కలిగే అవకాశం ఉందా? ఇక్కడ స్కూల్లో చాలా దూరం అవుతుంది సార్. స్కూల్ అంటే ఇప్పుడు మా పిల్లలు అక్కడికి పోవాలి, ఇక్కడ రాయనపుర లోపలికి పోవాలి. ఇప్పుడు పిల్ల 10వ క్లాసు, మళ్ళీ మేము కూడా పనులకు వెళ్తాం, పనులకు మెహందీపట్నం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం మెయిన్ రోడ్ విరిగి పోవాలి, ఆటో పోవాలంటే అంత 5 గంటల రాత్రి ఇక్కడ ఆటోలు ఇట్లా ఏం రావంట, అట్లా ప్రాబ్లం. 5 గంటలప్పుడు ఆటోలు ఏం రావంట? ఏం రావంట, మేము 5 గంటలకే వెళ్ళిపోవాలి, 1 గంటకే పోతాం సార్. మీరేం పని చేస్తా ఉంటారమ్మా? మేము జిహెచ్ఎంసీ లో పనిచేస్తా సార్. చేస్తా అయితే 5 గంటలకు ఆటోలు రావంట, అట్లా కష్టం అవుతుంది. ఇప్పుడు మాకు చేస్తేనే తింటాం, లేకపోతే లేదు. మళ్ళా మా పిల్లలు స్కూల్ పోతారు, ఇప్పుడు పిల్లలకు 10వ క్లాసు, ఇప్పుడు ఆమె పోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఏం దొరుకుతలేదు ఇక్కడికి వెళ్ళి. పొద్దున్న 7 గంటల పోవాలి, నైట్ మార్నింగ్ ఏది ఉండదంట. అట్లా చేసే పనులకు కూడా కొంచెం అంతరాయం కలుగుతుంది ఈ మధ్య అట్లయితే. సో ఎందుకంటే చాలా దూరం ఉంది, సార్ అట్లా అని కష్టం అవుతుంది. మాకు గది ఒకటే చాలా కష్టం అవుతుంది, వాటర్ కూడా చాలా కష్టం అయితే. ఇప్పుడు వచ్చి కూడా 3-4 రోజులే ఒకటే రోజు ఇచ్చారు. ఇవాళ కూడా జర్ర ఒక హాఫ్ అన్ అవర్ కానీ 10 నిమిషాలు ఇప్పారంటే బంద్ చేసేసారు. అట్లా నీళ్లు కూడా రావడం లేదు, ఎందుకంటే అక్కడ మొత్తం కూలినాక మేము అక్కడ ఏం చేయాలి అని వచ్చేసినాం కదా. సామాన్ అంతా మీరు చూసిరు కదా, అంత ఎక్కడ చిల్లం కల్లం పెట్టుకున్నాం. ఒక సెల్ఫులు లేవు, ఏం లేవు. అట్టుగా ఏంటంటే ఒక మన పసుల గొడ్లకు కట్టినట్టు కట్టేంటి ఇడిసెట్టేసారు. ఇక మేము కట్టుకోవాలంటే ఇప్పుడు డబ్బులు కూడా కావాలి కదా సార్, ఎక్కడికి వెళ్ళి. గవర్నమెంట్ ని డిమాండ్ చేయొచ్చు కదా, ఎందుకంటే అక్కడ ఎన్నో సదుపాయాలు పెట్టుకుని అక్కడికి వచ్చారు మీరు. సో కొంచెం మీకు 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ మీకు డిమాండ్ చేస్తే, మీ సెల్ఫ్ లో లేకపోతే లోపల ఏదైతే మీకు కావాల్సిన వస్తువులు ఉంటాయి, లేకపోతే కొంచెం ఇంకా మంచిగా ప్రిపేర్ చేసుకోవడానికి లైబ్రరీ షోకేసులు కానీ లేకపోతే సెల్ఫ్లు కానీ చాలా ఉంటాయి. సో అలాగ మీరు
రిపేర్ చేసుకోవడానికి గవర్నమెంట్ డబ్బులు డిమాండ్ చేయకపోయారా? వాళ్ళు ఏం మాకు మాట్లాడేంత అవకాశం ఇవ్వలేదు సార్. ఏమన్నంటే మీరు ఒకవేళ చాలా దౌర్జన్యం చేసిందనుకో మేము సామాన్తో సహా కూడిపెచ్చేస్తాం, మిమ్మల్ని బయటకు గుంజేస్తామని చెప్పేశారు. అట్లనే చెప్పేశారు. మేమేం చేయలేము, మాకు పై నుండి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆర్డర్ ప్రకారంగా చేయాలి. మీరు మంచిగా మర్యాదను పోతే మీకు మంచిగా ఇస్తాం ఇండ్లు. ఒకవేళ మీరు దౌర్జన్యం చేసింది అనుకో మేము కూడా దౌర్జన్యం చేయవలసి వస్తుంది. కాకపోతే సామాన్తో సహా కూలగొట్టేస్తాం, మనుషులు మాత్రం బయటికి తీసేస్తాం. అంతా కూడా ఉన్నది మా దగ్గర అని అన్నారు. అంతా మనకి ఎంత రిస్క్ కానీ మేము వచ్చేసినాం సార్. రిజిస్ట్రేషన్ పట్టా పూర్తి పట్టాని పేరు మీద రాయటం అయిపోయిందా? అన్ని అయిపోయినాయి సార్. అదైతే ఇచ్చేసారు, చేశారు, నా పేరు మీద చేశారు. అప్పుడు మా అత్తయ్య పేరు నుండి ఇప్పుడు నా పేరు మీద చేసేసారు. ఇప్పుడు సంతోషమేనా? సంతోషమే సార్, అదైతే సంతోషం. ఇప్పుడు బతకాలంటే వాటర్ కి ప్రాణిక పొనిక మించి కష్టం చేసుకుంటే తినగలుగుతాం కదా సార్. అట్లా అని మాకు అదొక్కటే కష్టం. ఇంకా చాలా మంది మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో కూడా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నారు కదా, సో దాంట్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఎలా ఉంది, వాళ్ళ వస్తువులు ఎలా చల్లా చెదురుకోపడి ఉన్నాయి, సో అది పూర్తి విజువల్స్ మొత్తం మనం టీవీ ద్వారా మీరు చూడొచ్చు. సో ఇంకా మీ ఇంకా చాలా మంది మాట్లాడే ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాణి, సో ఎలా ఉంది బ్రో? ఎట్లా ఉంది బిల్డింగ్, ఎలా ఉంది డబుల్ బెడ్రూమ్? బిల్డింగ్ బాగుంది, కొద్దిగా వాటర్ కు ఇబ్బంది ఉంది. అందరూ వాటర్ చెప్తున్నారు, వాటర్ కు ఇబ్బంది ఉంది. వాటర్ 15 నిమిషాలు అట్లా వస్తుంది. అందరు ఇక్కడనే ఉండి మనం పట్టుకొని డ్రమ్లలో నింపుకుంటే సేఫ్. మనం ఇండ్లలో లేకుంటే మళ్ళీ వాటర్ నెక్స్ట్ డే అనేది తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎంత ఇల్లు అక్కడ, ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టారు అక్కడ? అక్కడ మా మామయ్య ఇల్లు ఒక 12 లక్షలు పెట్టి కట్టాను. మనం రూమ్లో వేసాడు. ఇప్పుడు మరి ఇప్పుడు బాగుంది, ఇల్లు బాగుంది, పర్లేదు, బాగానే ఉంది. కానీ కొద్దిగా మేము వర్క్ చేయించుకున్నాము, కొద్దిగా చనిపోయాయి, అవి చనిపోయినాయి, దుమ్ము ధూళి చాలా ఉండే. మేము ఒక 4 డేస్ దాకా కష్టపడి మేము సాఫ్ సఫాయి చేయించుకున్నాం. ప్రస్తుతానికి బానే ఉంది? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. సో లిఫ్ట్ సదుపాయం బానే ఉందా? నా లిఫ్ట్ సదుపాయం బాగానే ఉంది. అదే కొంతమంది 50,000 60,000 ముసలాం బ్రాహ్మలాగా లిఫ్ట్ ఎక్క, లిఫ్ట్ లేకపోతే ఇబ్బంది పడిపోతున్నారు. 5 రోజులు అంటే కింద దిగి ఎక్కి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, ఆరోగ్యంగా సహకరించట్లేదు. అలా ఏమన్నా లిఫ్ట్ పనిచేయని రోజులు ఉంది అంటున్నా? అట్లే మేము ఇప్పుడే వచ్చినాం కదా, 4-5 డేస్ అయింది. రాగా తెలుస్తుంది ఆ లిఫ్ట్ పని చేస్తుందా పని చేయదా. సో చూసాం కదా, ఇప్పటివరకు అయితే మాత్రం మన లబ్ధిదారులతో అందరితో మాట్లాడాము. మెయిన్ అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ చెప్తున్నారు వాటర్ 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 ప్రాబ్లం అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉందంట. కేవలం 10 నిమిషాలు వాటర్ రావట్లేదు, వస్తే ఒక బకెట్ లేదా 2 బకెట్లు వస్తుందని చెప్తున్నారు. సో అదేవిధంగా వీళ్ళు ఏమంటున్నారంటే కొంచెం ఆడవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే లిఫ్ట్ కూడా సరిగా పనిచేయట్లేదు ఒక సమయం ఒక సమయంలో. సో 5 ఫ్లోర్లు ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. సో నమస్తే సార్. నమస్తే. సో ఎలా ఉంది డబుల్ బెడ్రూమ్, ఎలా ఉంది? బాగుంది. అంటే మీరు 8 లక్షలు పెట్టి బిల్లు కట్టుకున్నారు అక్కడ? అక్కడ మేము 12 లాక్స్ కట్టుకున్నాం. 12 లక్షలు బిల్లు కట్టుకున్నాం. సో మా 12 లక్షలకి ఇక్కడ వర్తేనా? ఇంకా ఎమర్జెన్సీ వాళ్ళు ముసీది వల్ల పోతుంది, మీరు కంపల్సరీ వెళ్ళాలి మీరు అనగా మా తప్పదు కదా వెళ్ళడం. ఎక్కడో మాకు చోటు కావాలి కదా ఉండడానికి, మాకు మా పిల్లలకు కంపల్సరీ వచ్చేసాం. ఇది రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ అయిపోయినాయి మరి మీ పేరు మీద పూర్తిగా? ఓన్లీ మాకు పట్టగానే ఇచ్చారు, ఇంకా రిజిస్ట్రేషన్ మొన్న అయితే ఇచ్చారు, ఇక్కడ ఇచ్చి 4 రోజులు ఈ రోజు మంచి రోజు ఉన్నా కానీ ఇక్కడ బయలుదేరి వచ్చాం. మంచి రోజు అని ఈ రోజు గృహప్రవేశానికి వచ్చారు? వచ్చాం. సో మరి మీ పనులకు కానీ లేకపోతే మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తూ ఉంటారు? మేము ఇక్కడే బేగమయాలో చేస్తాము, ఇక మాకు దగ్గర ఉంది అనుకూలంగా ఉందని మేము పూర్వం ఇక్కడ వచ్చేసాం. అంటే మీ పిల్లలు చదువుకు కానీ ఏమైనా ఇబ్బంది ఉంది? ఏం లేదు, దూరం ఉంది దగ్గర ఉంది. దగ్గరగా ఉంది, దగ్గరనే. గవర్నమెంట్ మీకు ఓకేనా లేకపోతే? ఓకే. ఇల్లు మొత్తం శుభ్రంగా ఉందా మరి? మేము చేయించుకున్నాం మొత్తం. చేయించుకున్నారా మళ్ళీ? మొత్తం పౌరాలు వివరాలు అన్ని వెళ్ళి చనిపోయినా ఉండే వాళ్ళ పౌరాలు కూడా చనిపోయిన ఉండే, మొత్తం దుమ్ము ధూళి ఉండే. ఇప్పుడు 2 రోజుల నుంచి అదే కంప్లీట్ అయింది, అందుకే ఈ రోజు వచ్చాను నేను. మాకు కడగడము అది అంత ఎత్తిపోయడము చేయడము, ఇప్పుడు 20,000 వరకు మాకు దాని ఖర్చే కూర్చుంది. మొత్తం శుభ్రంగా క్లీన్ చేయడం లేకపోతే మొత్తం అదంతా డామేజ్ మొత్తం ఉండే, అదంతా మంచిగా సాఫ్ చేయించుకున్నాం. గవర్నమెంట్ ఏమీ లేదు డామేజ్? ఇప్పుడు ఏం లేదు వాళ్ళది, ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు మాకు ఏం లేదు. కానీ పంపించారు ఇక్కడ, ఇక్కడ మేము శుభ్రం చేసుకున్నాం. వాటర్ సరిగా లేదు, వాటర్ 15 నిమిషాలు వస్తుంది. వాటర్ లేదు 15 నిమిషాలు వస్తున్నాయి, సన్నం వస్తున్నాయి మాకు నీళ్లు. అవి ఏం సరిపోతాయి 15 నిమిషాలు? మా తాగడానికి లేదు, అది కాళ్ళు ఇస్తా వాడుకోవడానికే. ట్యాంకీలు శుభ్రం లేవంట పైన, ఇంకా నీళ్ళు తాగలేము కదా, అవి కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం.
సో ఇంకోటి వచ్చేసరికి మీరేమైనా పని చేస్తూ ఉంటారమ్మా? ఇస్త్రీ చేస్తాం సాకలలో. అక్కడ బేగం బజార్ అని ఇంటర్నే నేను చేస్తాను. ఇంట్లోనే ఇస్త్రీ చేస్తాను, బయట నుండి తెచ్చుకొని అక్కడ చేసుకుంటాం బస్సులో. ఇప్పుడు మరి ఇక్కడ చేసుకోలేదు అట్లా, మరి ఇక్కడ ఏం చేసుకుంటట్టు ఉంది మాకు? ఎక్కడ పోయి చేసుకోవాలి? ఇంకా ఎక్కడ అక్కడ పోయి అక్కడ తెచ్చుకొని తెచ్చుకొని చేసుకోవాలి. ఇక ఇబ్బందే కదా మరి, అది ఇప్పుడు ఐదో ఫ్లోర్ లో ఉంది, ఎక్కడం దిగడం కష్టం. నిన్న చూడు, అది లిఫ్ట్ పని చేయకుంటే ఐదు ఫ్లోర్ నాకు ముందే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, ఎక్కడానికి నాకు దమ్ము వచ్చేసింది. ఐదు ఫ్లోర్ ఎక్కడంటే ఎంత సామాన్యమ్మా? లేకపోతే పని చేస్తుంది, మళ్ళీ నిన్న మంచిగా వేయించిండ్రు, పని చేస్తుంది ఇప్పుడైతే. కానీ అన్ని అనే టైం మనకు ఉంటది, అది ఉండలేదు కదా. ఎక్కడం దిగడం కష్టం, ఆయన కొంచెం హార్ట్ ప్రాబ్లం, మాకు అదే ప్రాబ్లం అనిపిస్తుంది. ఏం చేస్తాం ఇక, మీరు ఇండ్లు కూడా కొట్టేస్తున్నాం, మా అదేమంటారు కత్తి ఇక్కడ పెట్టేసి నీ పారం తీస్తా వెళ్తావా లేదా అన్నట్టు అయిపోయింది మా బతుకులు. నువ్వు పెట్టినట్టు గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో తృప్తి పొందుతున్నారా లేదా? ఉన్నా లేకుండా పడ ఉండాలి కదా, అయిపోయింది ఇక మాది. మాకు తృప్తి అయినా బాధ అయినా, ఇప్పుడు నాకు అక్కడ అయితే డబల్ ఇల్లు ఉండే, నాకు ముంగడ అలాగే ఉండే రెండు ఫ్లోర్లు, మళ్ళీ ముందర ఉండే. ఇప్పుడు ఆ ముందర ఉన్నందుకు మాకు ముందరది ఇక్కడది కాబట్టి ఇది వచ్చింది అట్లా. ఇప్పుడు నాకు అంత సౌకర్యంగా నేను కట్టుకొని ఎంత మాకు ఉన్నది, ఇప్పుడు నాకు మొత్తం ఎక్కడ లేకుండా ఇప్పుడు ఇంత వచ్చి పడ్డట్టు అయిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తాం, బాధనే కదా నాకు. రేపొద్దున అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందంట ఇది? మాకు ఉండడానికి ఏంది, అమ్ముకోవడానికి ఎక్కడికి ఉంటుంది వెళ్తాం మేము? సపోజ్ రేపొద్దున మీరు ఏదో వేరే దగ్గర స్థలం కొనుక్కున్నారు, ఈ ఫ్లాట్ అమ్ముదలుచుకుంటే అమ్ముకోవచ్చా? అమ్ముకొని కొనేటట్టు శక్తి లేదు నాకు. మేము బట్టలు చేసుకుని బతికేటోళ్ళము, ఇక మళ్ళా వేరే దగ్గర కొనేటట్టు ఉన్నారా మాకు సన్నద? సో మనతో పాటు మరో లబ్ధిదారు ఉన్నారు, సో ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉందన్న డబుల్ బెడ్రూమ్ ఎలా ఉంది? డబుల్ బెడ్రూమ్ అయితే బాగానే ఉన్నా సార్, మొత్తం ఇక్కడ ఓకే ఉన్నది. ఏమంటే ఇక్కడ మాకు వాటర్ది ప్రాబ్లం ఉన్నది, 15 మినిట్స్ దాకానే ఇస్తారు, అది మీ పేషెంట్స్ తక్కువ ఉంటుంది. ఒక్కటే డ్రమ్ అంతనే వాటర్ వస్తుంది. నిండది సార్, నిండుతలేదు. బాత్రూమ్లు కానీ లేకపోతే లిఫ్ట్లు కానీ అన్ని మంచిగా ఉన్నాయి, ఏది ప్రాబ్లం లేదు. ఖాళీ ఒక్కటే మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్, వాటర్ ప్రాబ్లం ఉన్నది. మాది అంతే బాగా, లైటింగ్ లిఫ్ట్ డోర్లు లైటింగ్ బాత్రూమ్ మొత్తం ఓకే ఉన్నది అంతే. సో మీరేం చెప్తారమ్మా? మాది ఇక్కడ కాదు, మాది అక్కడ మా చుట్టాలు అనేసి బాగానే ఉంది, కానీ వాటర్ కే ప్రాబ్లం ఇక్కడ అందరికి. అదే మీ పనులకి మీ పనులు చేసుకుంటా ఉంటారు కదా, సో ఆ పనులకి ఏమన్నా దూరంగా అంతరాయం పక్కకి ఉన్నదని మాకు తెలిసి ఉంది. పురాణా పుల్ పే రైతే హమ్ లోగా మాసే మాకు యా దియే డబల్ బెడ్రూమ్ నజ్జికి చే కుచ్ ప్రాబ్లం నహీ యా డ్యూటీయోం కు జా సక్తే బచ్చోం కు స్కూల్ కు భీ జా సక్తే కర్ సక్తే. అంటే పిల్లలకి కొంచెం ఈ ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ కొంచెం దూరంగా ఉన్నారు, అంతా ఉత్తావు కుచ్ భీ నహీ సా మార్కు పాస్ మే చే మార్కు పురాణా పుల్ పే హమ్ రైతే తే తో మాకే గనా తుడ్నీ కే వైసే జో తోడ్ రే బోల్ కే జో హమ్ కినా దియా మార్కు దూర్ నే దియే బహుత్ బహుత్ నజ్జిక్ దియే బహుత్ బహుత్ శుక్రియా మార్కు సాత్ కా మార్కు బహుత్ బహుత్ థాంక్ యు ఉన్కా. మరి ఏమని చెప్తారు మరి ఈ ప్రభుత్వానికి? రేవంత్ రెడ్డి సార్ ఆప్కా బహుత్ బహుత్ శుక్రియా జో ఆప్ జో ఆప్ జో హమారే జైసే గరీబ్ లోగోం కు దేఖ్ రహే బస్ బస్ ఐసీ ఖ్యాల్ రఖియే బస్ మజ్బూతీ చే సార్ థాంక్ యూ సార్ థాంక్ యూ. సో ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, కానీ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఆ వాటర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే మంచిగానే ఉంటుంది సార్, ఇంకేం లేదు. చూసుకోవచ్చు వీళ్ళు గట్టిగా ఒక గల వినిపిస్తున్నారు. సో మాకైతే వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఇబ్బందిగా ఉంది, పొద్దున పూట కేవలం పావు గంట 20 నిమిషాలు మాత్రమే వాటర్ వదులుతున్నారని చెప్తున్నారు. జియాగూడలో చాలా మంది అయితే ఎవరైతే ఇప్పుడు మూసి సంబంధించిన ఎవరైతే ఇల్లు ఉన్నారో ఆ ఇల్లు కోల్పోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు. సో ఇక్కడ పరిస్థితి ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.